ॐ श्रीगुरुभ्यो नमः गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यः वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः नमोऽस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् वसुधेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् अचतुर्वदनो ब्रह्मा विबाहुरपरोहरिः अफालोचनशम्भुः भगवान् बादरायणः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं देवभक्तिप्रसारमाध्यमद्वारा श्रीमद्भगवद्गीताध्ययनकार्यक्रम सन्दर्शमहाशेभ्यः सर्वेभ्यः శుభ స్వాగతం మనం వరకు కూడా శ్రీమద్ కార్యక్రమంలో భాగంగా పదకొండో అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం అధ్యయనం చేశాం ముందుగా అధ్యయనం చేసే ముందు ఉపోద్ఘాతం మన పారాయణ క్రమం ఆ పారాయణ చేశాం ఇప్పుడు మనకు విశ్వరూప సందర్శన యోగం పారాయణ పూర్తయింది ఆ సందర్భంగా మళ్ళీ మరోసారి మనం పారాయణ చేస్తున్నాం కదా అది మనం ఒక సంప్రదాయంగా పెట్టుకున్నాం మనం పెట్టుకున్న పద్ధతి కాదండి శ్రీ 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 విద్యాప్రకాశ స్వామి వారు చెప్పినటువంటి విశేషమైన క్రమం అది భగవద్గీతను ప్రారంభించే ముందు పారాయణ చేయాలి అధ్యయనం ఆ అధ్యయనం అయిన తర్వాత మళ్ళీ పారాయణ చేయాలి పారాయణ చేసే ముందు పద్మపురాణ అంతర్గతమైనటువంటి విశ్వరూప సందర్శన యోగ పారాయణ ఫలితాన్ని మహిమను తెలుసుకుందాం ఇక్కడ విశేషం ఏంటంటే ఆ పారాయణ చేయడంలో చేయడం వల్ల ఎటువంటి పుణ్యం వస్తుంది ఆ పుణ్యఫలం వల్ల ఎటువంటి సద్గతి కలుగుతుంది అనే విశేషాన్ని పద్మపురాణంలో వ్యాసులు వారికి అందించి అందించారు మన అందరికీ కూడా అది తెలుసుకునే ముందు ఒకసారి ధ్యాన శ్లోకాలు స్మరిద్దాం ఓం పార్థాయ ప్రతిబోధిత నారాయణేన స్వయం వ్యాసేనగ్రథిత పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయనీం అంబ నుసం దమి భగవద్గీతే భగవద్వేషిణీ నమోస్ వ్యాస విశాబుద్ధే ఫుల్లారవిందాయ తపత్రేత్రయా భారతదల పూర్ణ ప్రజ్వాలిమయప్రదీప ప్రపన్న పారిజాతేత్రైక పాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతమృతదుహే నమ భీష్మద్రోణతాజయ్రథజరా గాంధారనీలోపలా శల్యగ్రాహవతి కృపేణ వహిని కర్ణేన వేలాకూలా

మోకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్పాతమహం వందే పరమానందమాధవం శాంతకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృ్యానగమ్యం వందే విష్ణుం విష్ణుంహరం సర్వలోకైకనాథం ఎం బ్రహ్మావరుణేంద్రరుద్రమరుత స్న్వంతివ్యైస్తవై వేదైస్ సాంగపదక్రమోపనిషదై గాయంత యం సాగ ధ్యానావస్థితద్గతేన మనస పశ్యం యోగిన యంతం నదుసురాసురగణ దేవాయ తస్మై నమ అద్భుతమైన గీత్యాన శ్లోకాలు చదవాం ఇప్పుడు ఒకసారి శ్రీమద్భగవద్గీత మాహాత్మ్యం శ్రీమద్ మహాభారతం భీష్మపర్వం అందులో భగవద్గీత ప్రారంభించే ముందు వ్యాసులవారు వారు గీతా మహాత్మ్యం చెప్పారు ఏడు శ్లోకాలు ఒకసారి ఏడు శ్లోకాలు మానం చేసుకుని తర్వాత మనం అద్భుతమైన విశ్వరూప సందర్శన యోగ పారాయణ మహిమను పద్మపురాణ అంతర్గత విశేషాన్ని తెలుసుకుందాం శాస్త్రం ఇదం పుణ్యం యహ్ పఠేత్ ప్రేద విష్ణోఃపదవాప్నోతి భయ వర్జుత గీతాశాస్త్రాన్ని చదివిన వాళ్ళు తప్పకుండా భయాన్ని శోకాన్ని విడిచిపెట్టి మోక్షం పొందుతారు గీతాధ్యయనశీల ప్రాణాయామ చ నైవసంతి పాపాని పౌర్వజన్మకృతాన్నిచ గీతను అధ్యయనం చేసేవారు ప్రాణాయామం చేసేవారు ఈ జన్మలో దోషాలే కాదు గత జన్మల దోషాలు కూడా పోగొట్టుకుంటారు మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సృద్గీత స్నానం సంసార మలనాశనం ప్రతిరోజు స్నానం చేయడం వల్ల మాలిన్యాలు ఎలా పోగొట్టుకుంటామో గీత అనేటటువంటి విశేషమైన పవిత్ర గంగా స్నానం చేయడం వల్ల సంసార దోషాలన్నీ తొలగిపోతాయి కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై యా స్వయం పద్మనాభస్ ముఖపద్మాద్వినిసృత సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు యొక్క ముఖప పద్మం నుంచి వెలువడినటువంటి అద్భుతమైన గీతామృతం అద్భుతమైన సుగీత శాస్త్రాంశం శాస్త్రాల్లో చెప్పిన విషయాలన్నీ కూడా భగవద్గీతలో ఉన్నాయి దాన్ని స్వామివారు చెప్పిన విషయాలను ఆచరించినట్లయితే తప్పకుండా మోక్షం కలుగుతుంది భారత అమృత సర్వస్వం విష్ణుర్వక్ వినిశ్ృతం గీత గంగోదగం పీ త్వ పునర్జన్మ న విద్యతే భారతం అనే ఒక అమృత సర్వస్వంలో శ్రీ మహావిష్ణువు యొక్క ముగవద్ధము నుండి వెలువడినటువంటిది గీతా గంగ మనని తరింపజేస్తుంది ఆ తీర్థాన్ని స్వీకరించినట్లయితే పునర్జన్మన విద్యతే మళ్ళీ జన్మంటూ ఉండదు సర్వోపనిషదోగావ దోగ్ధ గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహతు సమస్తములైన ఉపనిషత్తులు గోవులు ఆ పాలు పితికే మహానుభావుడు గోపానందనుడు అర్జునుడు వత్స దూడ ముందు ఆ దూడ పాలు తాగిన తర్వాత మనకు అమృతం లభిస్తుంది గీతాధ్యయనం చేసేవాళ్ళు చేసే మనం అందరం కూడా గీతామృతాన్ని స్వీకరిద్దాం ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం ఏకో దేవో పుత్రయేవ ఏకో మంత్రస్తస్య నామాని యాని కర్మాభ్యేకం తస్య దేవస్య సేవా దేవకీపుత్ర గీతం అనేది భగవద్గీత అదొక్కటే శాస్త్రం యోగశాస్త్రం

ఆ స్వామివారి యొక్క సేవ చేసినట్లయితే ఎలా చేస్తాం గీతాధ్యయనం ద్వారా అంతకంటే విశేషమైన పవిత్రమైన కార్యక్రమం ఇంకేమీ లేదు ఎవ్వని చే జగము ఎవ్వని లోపల నుండులీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు అవ్వడు సర్వము తానయైన వాడేవ్వాడు వాణి నాత్మభవు ఈశ్వరునే శరణంబు వేడుదన్ ఇప్పుడు మనం అద్భుతమైనటువంటి గీతామకరంద గ్రంథంలో శ్రీ శ్రీశ్రీ విద్యాప్రస ప్రకాశానందగిరి స్వామివారు మనకు అనుగ్రహించినటువంటి శ్రీ శ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి వారు ఆ స్వామివారు మనకు అంది అందించినటువంటి పద్మపురాణాంతర్గత భగవద్గీత ఏకాదశాధ్యాయ ఫలితం పూర్వకాలంలో ప్రణీతా నదీ తీరంలో మేఖలాపరం ఉండేది మేఖలాపరం అక్కడ దానికి ఆ పట్టణం ఎందు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అది మేఖల అనే ఒక నదీ పరివాహక ప్రదేశం మేఖలా అనే ఒక నది ప్రవహిస్తూ ఉంది ఆ నదీ తీరంలో ఉన్నది కనుక మేఖలాపురం అన్నారు అక్కడ సునందుడు అనే ఒక బ్రహ్మజ్ఞాన సంపన్నుడు సదాచార సదాచారరాయణుడు వేద వేదాంగవేత్త నిత్యము వేదాధ్యయనం వేద అధ్యాపనం వృత్తిగా వాడు ఆ మహానుభావుడు ప్రతిరోజు భగవద్గీత అధ్యయనం చేస్తుంటాడు ప్రత్యేకంగా అధ్యాయం ఉభయ సంధ్యా సమయాల్లో పారాయణ చేస్తుంటాడు ఆయన తద్వారా ఆయన ఆయన అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని పొందాడు ఒకసారి ఆయన తన శిష్యులతో పాటు తీర్థయాత్రకు బయలుదేరాడు నర్మదా నదీ తీరం దగ్గర ఉన్నటువంటి ఒక గ్రామానికి వచ్చాడు ఆ గ్రామాధికారి ఆయన చూడగానే స్వామి తప్పకుండా మా గ్రామంలో మా గ్రామానికి విచ్చేయండి ఇదిగో ఇక్కడ మండపం ఉందండి ప్రత్యేకంగా మీలాంటి మహానుభావులు విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం కల్పించే అద్భుతమైన మండపం ఇది ఇక్కడ పూర్వం వివాహాలు చేసేవాళ్ళు అంచిన వివాహ మండపం అంటుంటారు ఈ వివాహ మండపంలో మీరు ఇవాళ రాత్రి విశ్రాంతి తీసుకోండి అని చెప్పాడు మళ్ళీ రేపు మిమ్మల్ని దర్శించు దర్శించుకుంటాను అని చెప్పి వెళ్ళాడు గ్రామాధికారి ఈ సునందుడు ఆయన శిష్యులు ఆ మండపంలో ఆ రోజు విశ్రాంతి తీసుకున్నారు పొద్దున్నే లేచేటప్పటికీ ఒక విచిత్రమైన సన్నివేశం సునందుడు మాత్రమే ఉన్నాడు ఆయన పక్కన భగవద్గీత గ్రంథం మాత్రమే ఉన్నది మిగిలినటువంటి శిష్యులు ఎవ్వరూ లేరు ఆశ్చర్యం అనిపించింది ఇంతలో గ్రామాధికారి వచ్చాడు ఏమిటయ్యా ఇలా జరిగింది అని సునందుడు అడిగాడు అప్పుడు ఆయన చెప్పాడు స్వామి మీకు నేను ముందుగా చెప్పలేదు నన్ను క్షమించండి ఎందుకంటే మీ చేతిలో నేను భగవద్గీతను చూశాను మీరు తప్ప మమ్మల్ని రక్షించేవాళ్ళు ఎవరు ఉండరని నాకు తెలుసు అందుచేత ముందుగా చెప్తే మీరు కాదంటారేమో అని నేను చెప్పవలసిన విషయం చెప్పకుండా నేను వెళ్ళిపోయాను ఏంటంటే ఈ పరిసరాల్లో ఒక రాక్షసుడు ఉన్నాడు వాడు ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ఈ మండపంలో ఎవరుంటారో వాళ్ళను చంపుతున్నాడు ముందు మా ఊరు మీద పడి అందరిని చంపేవాడు ఏమయ్యా న్యాయమా అంటే సరే ఓ పని చేస్తాను నాకు రోజు ఇద్దరినో ముగ్గురునో ఆ మండపంలో ఉంచండి నేను వాళ్ళని తినేసి వెళ్ళిపోతాను అని మాకు అతను మాట చెప్పాడు కీడులో మేలు కొంత నయం కదా ఎప్పుడు ఎవరిని చెప్పుతాడో అని భయపడు భయపడుతూ బ్రతకడం కంటే ఏదో రోజు ఒకళ్ళో ఇద్దరు ముందుగా అనుకుని వాళ్ళిద్దరిని ఇక్కడ మండపంలో కూర్చోబెడితే వాళ్ళని తినేసి వెళ్ళిపోతుంటాడు వాడు అని మేము కొంత కొంత సంతోషించాం కీడులో మేలు ఆ ప్రకారంగా రోజు చేస్తున్నాం సరే ఇది ఇలా ఎన్నాడు సాగుతుంది ఏమిటి అనుకుంటూ ఉండగా ఒకరోజు నాకు తెలియకుండా నాకు చెప్పకుండా మా అబ్బాయి తన స్నేహితులతో కలిసి మంటపానికి వచ్చాడు చీకటి పడింది సరే తెల్లారి వద్దామని అని వాడు ఇక్కడ ఉండిపోయాడు లేచినప్పటికీ వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకేం చేయాలో తోచరా సరే మర్నాడు నేను మా ఊరు వాడని తీసుకుని మండపం దగ్గరికి వెళ్ళాను చీకటి పడుతుండగా రాక్షసుడు వచ్చాడు ఏమయ్యా ఇది న్యాయమా నాకు అభయప్రదానం చేసావు మా అబ్బాయిని చంపేశావు తప్పు కదా ఎలా మా మాకు విముక్తి ఎలాగలుగుతుంది ఎన్నాళ్ళు ఘోరం అని అందరం ఏడుస్తూ మరబెట్టుకుంటే వాడికి జారి కలిగిందో ఏమో వాడు అన్నాడు ఓ పని చేయండి ఎవరైనా మహానుభావులు వస్తే వాళ్లను ప్రార్థించండి భగవద్గీతలో ఏకాశ అధ్యాయాన్ని ఏడుసార్లు పారాయణ చేసి ఆ పారాయణ ఫలితాన్ని ధారాదత్తం చేసినట్లయితే నాకు నాకు ఈ రాక్షస విముక్తి పోతుంది నేను శాపోశాత్తు రాక్షసు ఉండగాను కావాలని నేను మిమ్మల్ని మిమ్మల్ని చంపడం లేదు అలా చేయండి అని చెప్పేయండి స్వామి సరే అప్పుడు మేము అడిగాం ఇన్ని మాటలు చెప్పావు నువ్వు భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి కదా ఈ అధ్యాయానికి ఏమిటి అంత ప్రాధాన్యం అదే ఎందుకు అడుగుతున్నావు అని మేము అడిగాం ధైర్యం చేసి అప్పుడు అన్నాడు ఆయన నాయనా వినండి ఒకప్పుడు యమునా తీరం దగ్గర ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో విత్తపానుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను ప్రతిరోజు ఏకాదశాధ్యాయం పఠిస్తూ ఉండేవాడు పారాయణ చేస్తుండేవాడు వృద్ధాప్యం వచ్చేసింది మరణించాడు దాని సంస్కారం చేశారు అతని అస్థికలు గంగానదిలో కలపాలి యమునా నదిలో కలిపి తర్వాత గంగ గంగానదికి వెడదామనుకున్నారు ఆ సమయంలో ఒక గద్ద ఆ ఎముకను ఒక ఎముక ముక్కను నోట కరుచుకుని వెళ్ళిపోతూ వెడుతూ పెడుతూ అలా వదిలేసింది అది కాస్త ఒక జలాశయంలో పడింది ఓ పెద్ద చెరువు చాలా పెద్దదైన చెరువు దాంతో అది ఒక మహా తీర్థంగా మారింది మహిమాన్వితమైన తీర్థంగా మారింది అంతేత మరి ఎందుకు వచ్చింది అంత విశేషం ఆ సరస్సు అంటే ప్రతిరోజు భగవద్గీతలో పదకొండో అధ్యాయాన్ని విశ్వరూప సందర్శన యోగంలో యాభై ఐదు శ్లోకాలని పారాయణ చేసినటువంటి మహానుభావుడి యొక్క అష్ఠి ఆ అష్ఠిక ఎముక ముక్క అష్ఠి అంటే ఎముక కా కప్రత్య అల్ప అల్పార్థ కప్రత్యహాని అల్పార్ధన కా ఉపయోగిస్తుంటారు అస్థి అస్థిక అస్థిక అంటే చిన్న ఎముక ఆ అష్ఠికను గద్ద జ్వారబడుతుంది ఇక్కడ దాని నోట్లో జారిపోయింది అది పడడం వల్ల ఇంత శక్తి వచ్చింది అని చెప్పారు అని చెప్పి అని చెప్పి ఇదంతా ఎవరు చెప్పారండి రాక్షసుడు చెప్పాడు చెప్పి నాయన అంత శక్తి ఉంది అంచేత మీరు ఎవరైనా మహాపండితులు మీకు నాకు ఉభయతారకంగా మనందరికీ పుణ్యం ప్రదర్శించడానికి ఎవరైనా మహానుభావులు వస్తే వస్తారు తప్పనిసరిగా వస్తే ఆయనతో చెప్పండి పదకొండో అధ్యాయం సార్లు పారాయణ చేసి ఆ ఫలితాన్ని ధారాదత్తం చేయమనండి అప్పుడు నాకు ఎముక్తి కలుగుతుంది మీకు బాధ తప్పుతుంది అని చెప్పాడు అలాగే స్వామి అని చెప్పారు స్వామి ఇది పరిస్థితి పైగా ఆ రాక్షసుడు తన వ్యవసాయం వ్యవహారం చెప్పాడు తన విషయం మేము అడిగాం నువ్వెందుకు అయ్యావయ్యా ఇలా రాక్షసుడుగా అని అంటే అప్పుడు అతను చెప్పాడు మహానుభావా నేను ఒక వ్యవసాయదారుణ్ణి జన్మత బ్రాహ్మణుణ్ణి కానీ వ్యవసాయం చేసుకుంటూ జీవించేవాడిని గంగానది తీరంలో నేను ఒక చోట ఆ పొలంలో కూర్చుని ఉన్నాను పొలంలో కూర్చుని ఉండగా ఒక భయంకరమైన గద్ద వచ్చింది నా పక్కనే ఒక బాటస బాటసారి పెడుతున్నాడు ఆ బాటసారి పెడుతూ పెడుతూ అక్కడ కూర్చున్నాడు బాగా బక్క చిక్కి ఉన్నాడు వృద్ధుడు నేను ఇదంతా చూస్తూనే ఉన్నాను నేను చూస్తుండగానే ఆ గద్ద వచ్చేసింది అతన్ని ముక్కుతో పొడిచి చంపేసింది ఆ వృద్ధుని మాంసాన్ని తినేస్తుంది నేను రక్షిద్దామని అనుకున్నాను నాకు భయం వేసింది వెళ్ళలేకపోయాను ఇదంతా చూస్తూ ఉన్నాడు ఒక మహానుభావుడు మునీశ్వరుడు అప్పుడే అటు పెడుతూ ఆ మునీశ్వరుడు వచ్చాడు యావ నీకు బుద్ధుందా తోటి మానవుడు ఒక వృద్ధుడు బక్క చిక్కి ఉన్నవాడు కొనప్రాణంతో ఉన్నవాడు వాడిని రక్షించలేవా నువ్వు ఒక సామాన్యమైన గద్ద వాడిని పీక్కు తింటుంటే చూస్తూ కూర్చున్నావా ఎంత రాక్షసుడు అయ్యా నువ్వు నువ్వు రాక్షసుడు అవుతావు అని శపించాడు ఆయన అందుచేత నాకు ఈ దశ దశ వచ్చింది నేను ఆయన్ని ప్రార్థించాను స్వామి నేనేం చేయనండి భయపడ్డానండి అని అంటే అప్పుడు ఆయన అన్నారు సరే ఏం చేస్తాం అనుకోకుండా నేను ఈ మాట అన్నాను నువ్వు కాక తప్పదు కానీ నీకు ఒక విశేషమైన అనుగ్రహాన్ని కల్పిస్తున్నాను ఏడు సార్లు భగవద్గీతలో పదకొండో అధ్యాయాన్ని పారాయణ చేసి ఆ పారాయణ ఫలితాన్ని ఎవరైనా ధారాదత్తం చేస్తే నీకు రాక్షసత్వం పోతుంది అని చెప్పి ఆ మునిషిడు చెప్పాడు నేను ఇక్కడ అలా రాక్షసుడై అయి ఉన్నాను అని చెప్పి ఆ గ్రామాధికారిని ప్రార్థించాడు అదే విషయం ఇప్పుడు గ్రామాధికారి అనే బ్రహ్మజ్ఞాన సంపన్నుడు చెప్పి స్వామి మీ చేతిలో భగవద్గీత ఉన్నది మీరున్నారు అంచేత మిమ్మల్ని రాక్షసుడు ఏం చేయలేకపోయాడు మిగతా వాళ్ళని తీ తీసుకెళ్ళిపోయాడు అంటే మీరు ఉభయతారకంగా ఏకాశాధ్యాయం పారాయణ చేసి ఏడుసార్లు ఆ ఫలితాన్ని ధారాదత్తం చేస్తే రాక్షసుడికి విముక్తి కలుగుతుంది స్వామి మాకు రక్షణ కలుగుతుంది అని గ్రామాధికారి చెప్పగానే అవశ్యం కర్తవ్యం పరోపకారార్థం ఇదం శరీరం అని చెప్పి వెంటనే స్నాన సంధ్యా వందరాజులు పూర్తి చేసుకుని కామడలను తీసుకొచ్చి సంకల్పం చెప్పుకున్నాడు అస్య రాక్షసస్య శాప విముక్తి ప్రాప్తయ్యే సర్వదోష నివృత్తయే అహం శ్రీమద్భగవద్గీతాంతర్త భగవద్గీతాంతర్గత ఏకాదశాధ్యాయ పారాయణం కరిష్యే సప్తవారం కరిష్యే సప్తవారం కరిష్యే ఏడు సార్లు చేస్తానని సంకల్పం చెప్పుకొని ఆయన ఏడుసార్లు పారాయణ చేశాడు పారాయణ చేసి చివరిలో ఆ కమడంలో జ్వరం తీసుకుని ఏతత్ పారాయణ ఫలితం తస్మై రాక్షసాయ ధారాదత్తం కరిష్యే అని చెప్పి ఆ నీళ్ళలో అలా వదిలేశాడు ఆ పళ్ళెంలో ఆ అద్భుతమైన శక్తి అలా తరంగారుగా వెళ్ళిపోయింది ఆ రాక్షసుడు గబగబా వచ్చేసాడు వచ్చేసి ఆ పవిత్ర జలాన్ని అలా స్పృశించి కళ్ళకద్దుకున్నాడు వాడు శ్లాభ అయిపోయింది అది విశేషమైన ఏకాదాధ్యాయ పారాయణ ఫలితం వాడు మోక్షం పొందాడు ఆ రాక్షసుడు గ్రామాధికారి కూడా సునందుడికి నమస్కారం చేసి స్వామి ఇకనికి మేము మా గ్రామంలో ఉన్న వాళ్ళందరం ఏకాదాధ్యాయం పారాయణ చేస్తాము అని చెప్పి అలా పారాయణ చేసేట వాళ్ళందరూ ముక్తులయ్యారు చైనం ప్రాపుస్తే పరమం పదం ఏకాదశస్య సామర్థ్యాత్ ఏకాదశస్య సామర్థ్యాత్ అధ్యాయస్య భవిష్యతి నిష్కల్మషంగా ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా లోకక్షేమం కోసం ఇతరులకు ఉపకారం చేయడం కోసం ఎవరైతే ఈ ఏకాదశాధ్యాయ పారాయణ చేస్తారో వాళ్లకు సర్వదోష విముక్తి కలుగుతుంది ఇతరుల దోషాన్ని పోగొట్టగలుగుతారు మోక్ష ప్రాప్తి కలుగుతుంది సర్వశ్రీ పరమేశ్వర అర్పణ ఇప్పటివరకు ఇప్పటి వరకు మనం పద్మపురాణాంతర్గత ఏకాదశి అధ్యాయ మహిమ విన్నాం ఇప్పుడు మనం పారాయణ చేద్దాం అధ్యాయం ముగింపు అధ్యాయ అధ్యాయం అయిపోయింది కనుక ఇప్పుడు పారాయణ చేద్దాం పారాయణ ఫలితం మన అందరం పొందుదాం అందరికీ ఈ అవకాశాన్ని కల్పిద్దాం నా చిన్ని పొట్టకు శ్రీరామరక్ష అనుకోకూడదు చాలా స్వార్థం అది భగవద్గీత సత్సంగంలో మేము సభ్యులు అయ్యాం ఫలితాన్ని పొందుతున్నాం గీతామృతాన్ని ఆస్వాదిస్తున్నాం మీరు ఆస్వాదించండి అని అందరికీ చెప్పండి కర్త కార్యయిత చేయో ప్రేరకస్త అనుమోదక సుకృదే దుష్కృతి చేయవ చత్వర ఆ ఫలితం మీకు వస్తుందండి చేస్తారు కదా इप् पारायण प्रवेशिताम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय अध एकादशोऽध्यायः अध एकादशोऽध्यायः विश्वरूप सन्दर्शनयोगः विश्वरूपसन्दर्शनयोगः अर्जुन उवाच अर्जुन उवाच मदनुग्रहाय परमम् मदनुग्रहाय परमम् मदनुग्रहाय परमम् गुह्य मध्यात्मसंज्ञितम् गुह्य मध्यात्मसंज्ञितम् गुह्यमध्यात्म संज्ञित योक्त वचस्तेन योक्त वचस्तेन योक्त वचस्तेन मोहो यम विगत मम मोहो यम विगत मम मोहो यम विगत मम रे भवाप्यय हि भूता भवाप्यय हि भूता भवाप्यय हि भूता श्रुतौ विस्तरशोमया श्रुतौ विस्तरशोमया श्रुतौ विस्तर सोमय त्वत्तः कमलपत्राक्ष त्वत्तः कमलपत्राक्ष त्वत्तः कमलपत्राक्ष माहात्म्यमपि चाव्ययम् माहात्म्यमपि चाव्ययम् माहात्म्यमपि चाव्ययम् मूढु एवमेतद्यथाथत्वम् एवमेतद्यथात्तत्त्वम् एवमेतद्यथात्तत्त्वम् आत्मानं परमेश्वर आत्मानं परमेश्वर ఆత్మానం ద్రష్టు ద్రుమిం రూపం ఐశ్వరం పురుషోత్తమ ఐశ్వరం ఐశ్వరం పురుషోత్తమూ మేది తచ్చక్యం మన్యసేది తచ్చక్యం మన్యసేది మయా ద్రష్టుమితి ప్రభో మయా ద్రష్ుమితి ప్రభో मया द्रष्टुमिति प्रभो योगेश्वर ततो मे त्वम् योगेश्वर ततो मे त्वम् योगेश्वर ततो मे त्वम् दर्शयात्मानमव्ययम् 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 श्रीभगवानुवाच श्रीभगवानुवाच पश्य मे पार्थरूपाणि पश्य मे पार्थरूपाणि पश्यमे पश्यमेपार्थरूपाणि शतशोधसहस्रशः शतशोधसहस्रशः सः नानाविधानि दिव्यानि नानाविधानि दिव्यानि नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च नानावर्णाकृते च नानावर्णाकृतेनि च आरु पश्यादित्यान् वसून् रुद्रान् पश्यादित्यान् वसून् रुद्रान् पश्चादित्यान् वसून् रुद्रान् अश्विनौ मरुतस्तथा अश्विनौ मरुतस्तथा अश्विनौ मरुतस्तथा बहून्यदृष्टपूर्वाणि बहून्यदृष्टपूर्वाणि बहून्यदृष्टपूर्वाणिर्याणि भारत पस्याश्चर्याणि भारत पस्याश्चर्याणि भारत इहै कष्ठं जगत्कृत्स्नम् इहै कत्थं जगत्कृत्स्नम्

न तु मां शक्यसे द्रष्टुम् न तु मां शक्यसे द्रष्टुम् न तु मां शक्यसे द्रष्टुम् अनेनैव स्वचक्षुषा अनेनैव स्वचक्षुषा अनेनैव स्वचक्षुषा दिव्यं ददामि ते चक्षुः दिव्यं ददामि ते चक्षुः दिव्यं ददामि ते चक्षुः पश्य मे योगमैश्वरम् पश्य मेयोगमैश्वरम् पश्चिमे योगमैश्वरम् सञ्जय उवाच सञ्जय उवाच एवमुक्त्वा ततो राजन् एवमुक्त्वा ततो राजन् एवमुक्त्वा ततो राजन् महायोगेश्वरो हरिः महायोगेश्वरो हरिः महायोगेश्वरो हरिः दर्शयामास पार्थाय दर्शयामास पार्थाय दर्शयामास पार्थाय परमं रूपमैश्वरम् परमं रूपमैश्वरम्

दिव्यमाल्याम्बरधरं दिव्यमाल्याम्बरधरं दिव्यगन्धानुलेपनं 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 सर्वाश्चर्यमयं देवं सर्वाश्चर्यमयं देवं सर्वाश्चर्यमयं देवम् अनन्तं विश्वतोमुखम् अनन्तं विश्वतोमुखम् अनन्तं विश्वतोमुखं प देवी सूर्य सहस्रस्य दिवे सूर्य सहस्रस्य देवी सूर्य सहस्रस्य भवेद् युग पदुद्धिता भवेद् युग पदुद्धिता भवेद् युग यदि भास सदृशी सास्यात यदि भास सदृशी सास्यात यदि भास सदृशी सास्यात भासस्तस्य महात्मनः भासस्तस्य महात्मनः भासस्तस्य महात्मनः 13 तत्रैकस्थं जगत्कृत्स्नम् तत्रैकस्थं जगत्कृत्स्नम् तत्रैकस्थं जगत्कृत्स्नम् प्रविभक्तमनेकधा 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 अपश्यद्देवदेवस्य 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 शरीरे पाण्डवस्तदा शरीरे पाण्डवस्तदा शरीरे पाण्डवस्तदा पद्नार्गुः ततः सविस्मयाविष्टः ततः स विस्मयाविष्टः ततः स विस्मयाविष्टः धनञ्जयः प्रणम्य शिरसा प्रणं प्रणम्य शिरसा यसि प्रणम्य शिरसा यशिरसादेवम् कृताञ्जलिरभाषत कृताञ्जलिरभाषत कृताञ्जलिरभाषता अर्जुन उवाच अर्जुन उवाच पश्यामि देवांस्तव देवदेहे पश्यामि देवांस्तव देवदेहे पश्यामि देवांस्तव देवदेहे सर्वांस्तथा भूतविशेषसङ्घान् सर्वांस्तथा भूतविशेषसङ्घान् तथा भूतविशेषसङ्घान् ब्रह्माणमीशं कमलासनस्थम् ब्रह्माणमीशं कमलासनस्थम् ब्रह्माणमीशं कमलासनस्थं ऋषींश्च सर्वानुरगांश्च दिव्यान् ऋषींश्च सर्वानुरगांश्च दिव्यान् ऋषींश्च सर्वानुरगांश्च दिव्यान् पदहरु अनेकबाहूदरवक्त्रनेत्रम् 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 पश्यामि त्वां सर्वतोऽनन्तरूपम् पश्यामि त्वां सर्वतोऽनन्तरूपम् पश्यामि त्वां सर्वतोऽनन्तरूपं नान्तं न मध्यं न पुनस्तवादिं नान्तं न मध्यं न पुनन्तवादिं नान्तं न मध्यं न पुनस्तवादि पश्यामि विश्वेश्वर विश्वरूप पश्यामि विश्वेश्वर विश्वरूप पश्यामि विश्वेश्वर विश्वरूप पतिहेडु किरीटिनं गदिनं चक्रिणं च किरीटिनं गदिनं चक्रिणिं च किरीटिनं गदिनं चक्रिणं च तेजोराशिं सर्वतो दीप्तिमन्तम् तेजोराशिं सर्वतो दीप्तिमन्तं तेजोराशिं सर्वतो दीप्तिमन्तं पश्यामि त्वां दुर्निरीक्ष्यं समन्तात् पश्यामि त्वां दुर्निरीक्ष्यं समन्तात् पश्यामि त्वां दुर्निरीक्ष्यं समन्तात् दीप्तानलार्कद्युतिमप्रमेयं दीप्तानलार्कद्युतिमप्रमेयम्

त्वमव्ययः शाश्वतधर्मगोप्ता सनातनस्त्वं पुरुषो मतो मे सनातनस्त्वं पुरुषो मतो मे सनातनस्त्वं पुरुषो मतो मे अनादिमध्यान्तमनन्तवीर्यम् 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 अनन्तबाहुं शशिसूर्यनेत्रम् अनन्तबाहुं शशिसूर्यनेत्रम् अनन्तबाहुं शशिसूर्यनेत्रं पश्यामि त्वां दीप्तहुताशवक्त्रम् पश्चामि त्वा दीप्तहुताशवक्त्रं हुसा शवक्त्रम् पश्यामि त्वां दीप्त हुता शवक्त्रं स्वतेजसां स्वतेजसा विश्वमिदं तपन्तं स्वतेजसा विश्वमिदं तपन्तम् इरवै द्यावापृथिव्यो ऋदमन्तरं हि द्यावापृथिव्यो ऋदमन्तरं हि द्यावापृथिव्यो हृदमन्तरं हि व्याप्तं त्वयैकेन दिशश्च सर्वाः व्याप्तं त्वयैकेन दिशश्च सर्वाः व्याप्तं त्वयैकेन दिशश्च सर्वाः दृष्ट्वाद्भुतं रूपमुग्रं तवेदं दृष्ट्वाद्भुतं रूपमुग्रं तवेदं दृष्ट्वाद्भुतं रूपमुग्रं तवेदं लोकत्रयं प्रव्यथितं महात्मन् लोकत्रयं प्रव्यथितं महात्मन् लोकत्रयम् प्रव्यथितम् महात्मन् इरो अमेहि त्वां सुरसङ्घा विशन्ति अमेहि त्वां सुरसङ्घा विशन्ति अमेहि त्वां सुरसङ्घा विशन्ति केचिद्भीताः प्राञ्जलयो गृणन्ति केचिद्भीताः प्राञ्जलयो गृणन्ति केचिद्भीताः प्राञ्जलयो गृणन्ति स्वस्ति इत्युक्त्वा महर्षिसिद्धसङ्घाः स्वस्ति इत्युक्त्वा महर्षिसिद्धसङ्घाः स्वस्तिवन्ति त्वां स्तुतिभिः पुष्कलाभिः स्तुवन्ति त्वां स्तुतिभिः पुष्कलाभिः इरण्डु रुद्रादित्या वसवो ये च साध्याः रुद्रादित्या वसवो ये च साध्याः रुद्रादित्या वसवो ये च साध्याः विश्वेश्विनौ विश्वेश्विनौ मरुतश्चोष्मपाश्च मरुतश्चोष्मपाश्च विश्वेश्विनौ मरुतश्चोष्मपाश्च गन्धर्वयक्षा सुरसिद्धसङ्घाः गन्धर्वयक्षा सुरसिद्धसङ्घाः सुरसिद्धसङ्घाः वीक्षन्ते त्वां विस्मिताश्चैव सर्वे वीक्षन्ते त्वां विस्मिताश्चैव सर्वे वीक्षन्ते त्वां विस्मिताश्चैव सर्वे रूपं महत्ये बहुवक्त्रनेत्रं रूपं महत्ये बहुवक्त्रनेत्रं रूपं महत्ये बहुवक्त्रनेत्रं महाबाहो बहुबाहूरुपादं महाबाहो बहुबाहूरुपादं महाबाहो बहुबाहूरुपादं बहूदरं बहुदंष्ट्राकराळं बहूदरं बहुदंष्ट्राकराळम् बहुदरं बहुदंष्ट्राकराळं दृष्ट्वा लोकाः प्रव्यथितास्तथाहम् दृष्ट्वा लोकाः प्रव्यथितास्तथाहम् दृष्ट्वा लोकाः प्रव्यथितास्तथाहम् इर नभस्पृशं दीप्तमनेकवर्णं नभःस्पृशं देप्तमने कवर्णं नभःस्पृशं देप्तमने कवर्णं व्यात्ताननं देप्तविशालनेत्रं व्यात्ताननं दीप्तविशालनेत्रम् ्यात्ताननम् दीप्तविशालनेत्रम् दृष्ट्वा हि त्वाम् प्रव्यथितान्तरात्मा दृष्ट्वा हि त्वाम् प्रव्यथितान्तरात्मा दृष्टाहित्वाम् प्रव्यथितान्तरात्मा धृतिम् न विन्दामि धृतिम् न विन्दामि शमं च विष्णो धृतिम् न विन्दामि शमञ्च विष्णो दंष्ट्राकरालानि च ते मुखानि दंष्ट्राकराळानि च ते मुखानि दंष्ट्राकराळानि च ते मुखानि दृष्ट्वैव काला नलसन्निभानि दृष्ट्वैव काला नलसन्निभानि दृष्ट्वैव काला नरसन्निभानि दिशो न जाने नलभे च शर्मा दिशो न जाने नलभे च शर्मा दिशो न जाने नलभे च शर्मा प्रसीददेवेश जगन्निवास देवेश जगन्निवास ప్రసీదే జగన్ నివాసారు అమీచ థం ధృతరాష్ట్రస్ పుత్రా అమీచ థతరాష్ట్రయపు అమీచ థతరాష్ట్రయపు సహనిపాలసై సహిపాలసై सर्वे सहैव वनिपालसङ्घैः भीष्मो द्रोणः सोतपुत्रस्तथासौ भीष्मो द्रोणः सोतपुत्रस्तथासौ भीष्मो द्रोणः सोतपुत्रस्तथासौ सहास्मदीयैरपियोधमुख्यैः 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 इरयेड् वक्त्राणि ते त्वरमाणा विशन्ति वक्त्राणि ते विशन्ति वक्त्राणि <Ke Lewatla da some> <Ke Lewatla> ते त्वरमाणा विशन्ति दंष्ट्राकरानकानि दंष्ट्राकरालानि भयानकानि दंष्ट्राकरालानि भयानकानि केचिद्विलग्ना दशनान्तरेषु केचिद्विलग्ना दशनान्तरेषु केचिद्विलग्ना दशनान्तरेषु सन्दृश्यन्ते चूर्णितैरुत्तमाङ्गैः सन्दृश्यन्ते चूर्णितैरुत्तमाङ्गैः సందృశ్యే చూర్ణితరుతమాంగైందిగా నదీనాబువేగా నదీనాబువేగా సముద్రమేవా ద్రవంతి సముద్రమేవాముఖా ద్రవంతి సముద్రమేవాముఖా ద్రవంతిరకవీరా తవామి నరలోవీరా तथा तवा मी नरलोकवीराः विशन्ति वक्त्राण्यभिज्वलन्ति विशन्ति वक्त्राण्यभिज्वलन्ति यथा प्रदीप्तम् ज्वलनम् पतङ्गाः यथा प्रदीप्तम् ज्वलनम् पतङ्गाः यथा प्रदीप्तम् ज्वलनम् पतङ्गाः विशन्ति नाशाय समृद्धवेगाः विशन्ति नाशाय समृद्धवेगाः विशन्ति नाशाय समृद्धवेगाः तथैव नाशाय विशन्ति लोकाः तथैव नाशाय विशन्ति लोकाः तथैव नाशाय विशन्ति लोकाः तवापि वक्त्राणि समृद्धवेगाः तवापि वक्त्राणि समृद्धवेगाः तवापि वक्त्राणि समुद्धवेगाः लेलिह्यसे ग्रसमानः समन्तात् लेलिह्यसे ग्रसमानः समन्तात् लेलिह्यसेग्रनः समन्तात् लोकान् समग्रान् वदनैर्जलद्भिः समग्रान् वदनयज्वलर्भिः समग्रान् वदनयज्ज्वलर्भिः तेजोभिरापूर्य जगत्समग्रम् तेजोऽभिरापूर्य जगत्समग्रम् तेजोभिरापूर्य जगत्समग्रम् भासस्तवो ग्राः प्रतपन्ति विष्णो भासस्तवो ग्राः प्रतपन्ति विष्णो आख्याहिमेको भवानुग्ररूपः आख्याहिको भवानुग्ररूपः आख्यासीद नमोऽस्तुवरप्रसीद नमोऽस्तु ते देववरप्रसीद विज्ञातुमिच्छामि भवन्तमाद्यम् विज्ञातुमिच्छामि भवन्तमाद्यम् विक्षयातों में छाया मैं भवंता माध्यम नहीं नही प्रजा न आमी तबा प्रवृत्तिम नहीं प्रजा न प्रवृत्तिम नहीं प्रजा न आमी तबा प्रवृत्तिम श्री भगवान उवाचा श्री भगवान उवाचा कालोष्मिलोकक्षयकृत प्रवृत्था कालोष्मिलोकक्षयकृत प्रवृत्था कालोष्मिलोकक्षयकृत प्रवृत्था लोकांशमाहर लोकान् समाहर्तुमिह प्रवृत्तः ऋतेऽपि त्वां न भविष्यन्ति सर्वे ऋतेऽपि त्वां न भविष्यन्ति सर्वे ऋतेऽपि त्वां न भविष्यन्ति सर्वे एव स्थिताः प्रत्यनीकेषु एव स्थिताः प्रत्यनीकेषु योधाः एव स्थिताः प्रत्यनीकेषु योधाः मूडु तस्मात्त्वमुत्तिष्ठ यशो लभस्व तस्मात्ममुत्तिष्ठ यशो लभस्व तस्मात् त्वमुत्तिष्ठ यशो लभस्व <Campus> जित्वा शत्रून् भुङ्क्ष्वराज्यम् समृद्धं जित्वा शत्रून् भुङ्क्ष्वराज्यं समृद्धम् जित्वा शत्रून् भुङ्क्ष्वराज्यं समृद्धम् मयैवैते निहताः पूर्वमेव मयैवैते निहताः पूर्वमेव मयैवैते निहताः पूर्वमेव निमित्तमात्रं भवसव्यसाचिन् <न्द्द्द्द्द्द्�> निमित्तमात्रं भवसव्यसाचिन् निमित्तमात्रचि मुफ ना द्रोणं च भीष्मं च जयद्रथं च द्रोणं च भीष्मं च जयद्रथं च द्रोणं च भीष्मं कर्णं तथा कर्णं तथा तो कर्णं तथा न्यान अपि योधवीरान् मया हतां स्त्वं मया हतां स्त्वं

कृतांजलि वेपमान कृटी कृतांजलि वेपमान कृटी नमस्कारत्वा भूयए वाह कृष्णम नमस्कारत्वा भूयए वाह कृष्णम नमस्कारत्वा भूयए वाह कृष्णम सगत गदं भीती भीती प्रणमया सगत गदं भीती भीती प्रणमया सगत गदं भीती भीती प्रणमया 36 अर्जुन उवाच अर्जुन उवाच स्थाने हृषी के च तव प्रकीर्त्या स्थाने हृषीके च तव प्रकीर्त्या स्थाने हृषी तव प्रकीर्त्या जगत्प्रहृष्यत्यनुरज्यते च जगत्प्रहृष्यत्यनुरज्यरे च जगत्प्रहृष्यत्यनुरज्यरे जते च रक्षांसि भीतानि दिशो द्रवन्ति रक्षांसिभीतानि दिशो द्रवन्ति रक्षांसि भीतानि दिशो द्रवन्ति सर्वे नमस्यन्ति च सिद्धसङ्घाः सर्वे नमस्यन्ति च सिद्धसङ्घाः सर्वे नमस्यन्ति च सिद्धसङ्घाः कस्माच्च तेन न मेरन् महात्मन् कस्माच्चते न न मेरन् महात्मन् कस्माच्चते न न मेरन् गरीयसे ब्रह्मणोप्यादिकर्त्रे गरीयसे ब्रह्मणोप्यादिकर्त्रे गरीयसे ब्रह्मणोऽप्यादिकर्त्रे अनन्तदेवेश जगन्निवास अनन्तदेवेश जगन्निवास अनन्तदेवेश जगन्निवास त्वमक्षरम्परं यत् त्वमक्षरं सतसत्परं यत् त्वमक्षरं सतसत्परं यत् त्वमादिदेवः पुरुषः पुराणः त्वमादिदेवः पुरुषः पुराणः त्वमादिदेवाः पुरुषः पुराणः त्वमस्य विश्वस्य परं निधानं त्वमस्य विश्वस्य परं निधानं त्वमस्य विश्वस्य परं निधानं वेत्तासि वेद्यं च परं च धाम वेत्तासि वेद्यं च परं च धाम वेत्तासि वेद्यं च परं च धाम त्वया ततं विश्वमनन्तरूपा त्वया ततं विश्वमनन्तरूप

नमो नमस्ते स्तो सहस्रक्रतवा पुनस्चबु योपि नमो नमस्ते पुनश्च भूयोपि नमो नमस्ते पुनश्च भूयोपि नमो नमस्ते नाराभाई नमः पुरस्ता दधा पुरस्ता तस्ते नमः पुरस्ता दधा पुरस्ता तस्ते नमः पुरस्ता दधा पुरस्ता तस्ते नमः तुते सर्वताये वा सर्वा नमः तुते अनन्तवीर्यामितविक्रमस्त्वम् अनन्तवीर्यामितविक्रमस्तम् अनन्तवीर्यामितविक्रमस्थं सर्वं समाप्नोषि ततो सर्वः सर्वं समाप्नोषि ततोसि सर्वः सर्वं समाप्नोषि ततोसि सर्वः नखेति मत्वा प्रसभं यदुक्तं सखेति मत्वा प्रसभं यदुक्तं सखेति मत्वा प्रसभं यदुक्तम् हे कृष्णहे यादव हे सखेति हे कृष्णहे यादव हे सखेति हे कृष्णहे यादव हे सखेति अजानता महिमानं तवेदम् अजानता महिमानं तवेदम् अजानता महिमानं तवेदम् मया प्रमादात् प्रणयेन वापि मया प्रमादात् प्रणयेन वापि मया प्रमादात् प्रणयेन वापि नलभैरण्डु यच्चापः सार्धमसत्कृतोऽसि यच्चापः सार्धमसत्कृतोऽसि यच्चापः सार्धमसत्कृतोऽसि विहारशय्यासनभोजनेषु विहारशैय्यासनभोजनेषु विहारशय्यासनभोजनेषु एकोऽधवाप्यच्युत तत्समक्षम् एकोऽधवाप्यच्युत तत्समक्षम् एकोऽधवाप्यच्युत तत्समक्षम् तत्क्षामये त्वा महमप्रमेयम् तत्क्षामये त्वा महमप्रमेयम् तत्क्षामये त्वा महमप्रमेयम् पितासि लोकस्य चराचरस्य पितासि लोकस्य चराचरस्य पितासि लोकस्य चराचरस्य त्वमस्य पूज्यश्च गुरुर्गरीयान् त्वमस्य पूज्यस्य गुरुर्गरीयान्

तस्मात् प्रणम्य प्रणिधाय कायं प्रसादये त्वा महमीशमीड्यं प्रसादयेत्त्वा महमी समीड्यं पितेव पुत्रस्य सखेव सख्युः पितेव पुत्रस्य सखेव सख्युः पितेव पुत्रस्य सखेव सख्युः प्रियः प्रिया यार्हसिदेव सोढुं प्रियः प्रिया यार्हसिदेव सोढुं प्रियः प्रियाया यार्हसिदेव सोढुम् नलभयैद् अदृष्टपूर्वं हृषितोऽस्मि दृष्ट्वा अदृष्टपूर्वं हृषितोऽस्मि दृष्ट्वा अदृष्टपूर्वं हृषितोऽस्मि दृष्ट्वा भयेन च प्रव्यथितं मनोमे भयेन च प्रव्यथितं मनोमे भयेन च प्रव्यथितं मनोमे तदेव मे दर्शय देवरूपं तदेव मे दर्शय देवरूपम् तदेव मे दर्शय देवरूपं प्रसीदेवे जगन्निवासीदेवे च जगन्निवासीदेवे च किरीटिनं गदिनं चक्रहस्तं किरीटिनं गदिनं चक्रहस्तं किरीटिनं गदिनं चक्रहस्तम् इच्छामि त्वां द्रष्टुमहं तथैव इच्छामि त्वां द्रष्टुमहं तथैव इच्छा ताम द्रष्टुमहम तथा तेन रूपेण चतुर्भुजेन तेन रूपेण चतुर्भुजेन तेन रूपेण चतुर्भुजेन सहस्रबाहो भव विश्वमूर्ते सहस्रबाहो भव विश्वमूर्ते सहस्रबाहो भव विश्वमूर्ते श्री भगवाच श्री भगवाच मैया प्रसन्न तवाजुनेदम मैया प्रसन्न तवाजुनेदम मया प्रसन्नेन तवार्जुनेदं रूपं परं दर्शितमात्मयोगात् रूपं परं दर्शितमात्मयोगात् रूपं परं दर्शितमात्मयोगात् तेजोमयं विश्वमनन्तमाद्यं तेजोमयं विश्वमनन्तमाद्यं तेजोमयं विश्वमनन्तमाद्यं यन्मे त्वदन्येन न दृष्टपूर्वं यन्मे त्वदन्येन न दृष्टपूर्वं यन्मे त्वदन्येन न दृष्टपूर्वम्

శ్యాహం ఋలో ప్రవీర ద్రష్ం థదన్యూరువీరే విమూఢ భావ మా చ విమూఢ భావ మాచూఢ భావ దృష్ట్యాంగ్దం దృష్ట్యాదృంగ్ दृष्ट्वा रूपं घोरमिद्रुं ममेधं <yapetabhi> व्यपेतभिः प्रीतमनःपुनस्त्वं व्यपेतभिः प्रीतमनः पुनस्त्वं व्यते व्यपेतभिः व्यपे प्रीतमनः पुनस्त्वं तदेव मे रूपमिदं प्रपश्य तदेव मे रूपमिदं प्रवस्य तदेव मे रूपमिदं प्रपश्य सञ्जय उवाच सञ्जय उवाच इत्यर्जुनं वासुदेवस्तथोक्त्वा इत्यर्जुनं वासुदेवस्तथोक्त्वा इत्यर्जुनं वासुदेवस्तथोक्त्वा स्वकं रूपं दर्शयामासूयः स्वकं रूपं दर्शयामासूयः स्वकं रूपं दर्शयामासूयः आश्वासयामास च भीतमेनम् आश्वासयास यामास च भीतयेनम् आश्वासयामास च भीतमेन भूत्वा पुनः सौम्यवहात्मा भूत्वा पुनः सौम्यवपुर्महात्मा भूत्वा पुनः सौम्यवपुर्म अर्जुन उवाच अर्जुन उवाचेदं मानुषं रूपं दृष्ट्वेदं मानुषं रूपं दृष्ट्वेदं मानुषं रूपं तव सौम्यं जनार्दन तव सौम्यं जनार्दना तव सौम्यं जनार्दन इदानीमस्मि संवृत्तः इदानीमस्मि संवृत्तः इदानीमस्मि संवृत्तः सचेता प्रकृतिं गतः सचेता प्रकृतिं गतः सचेता प्रकृतिं गतः श्रीभगवानुवाच श्रीभगवानुवाच सुदुर्दर्शमिदं रूपं सुदुर्दर्शमिदं रूपं सुदुर्दर्शमिदं रूपं दृष्टवानसि यन्म दृष्टवानसि यन्म పృష్టవానసి దేవా అప్య రేవాణ నిత్యం దర్శనకాంక్షిణ నిత్యం మూడు నాహం వేదైర్న తపస నాహం తపస

मत्कर्मकृन् मत्परमः मद्भक्तः सङ्गवर्जितः मद्भक्तः सङ्गवर्जितः मद्भक्तः सङ्गवर्जितः निर्वैरः सर्वभूतेषु निर्वैरः सर्वभूतेषु निर्वैरः सर्वभूतेषु यः मामेति पाण्डव यः मामेति पाण्डव पांडवा ओम तत्सत ओम तत्सत इति इति श्रीमद्भगवद्गीतासु श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु उपनिषत्सु ब्रह्म विद्यायां ब्रह्म विद्यायां योग शास्त्रे योग शास्त्रे श्री कृष्णार्जुन संवादे श्री कृष्णार्जुन संवादे विश्व रूप संदर्शन योगो नाम विश्व रूप संदर्शन योगो नाम एकादशोऽध्यायः एकादशोऽध्यायः ओम श्री गुरुभ्यो नमः భగవద్గీత ఏకాదశాధ్యాయ అధ్యయన కార్యక్రమం అయిపోయిన తర్వాత మనం మళ్ళీ పారాయణ చేశాం పారాయణ చేసే ముందు పద్మపురాణాంతర్గత ఏకాదశాధ్యాయ పారాయణ మహిమను కూడా తెలుసుకున్నాం ఎప్పటికప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి ఇంతకుముందు చెప్పారు కదండి ఎన్నిసార్లు చెప్తారు అని అంటుంటారు కొందరు సందర్శక మహాశయులు స్వామి మంచి విషయాలు ఎన్నిసార్లు చెప్పుకున్నా మంచిదే కదా ఒక మంచి మాట పదిసార్లు చెప్పుకున్నా పుణ్యమే కానీ మరొకటి రాదు అయితే మరోమారు నేను శ్రీమద్భగవద్గీతాధ్యయన కార్యక్రమ సందర్శక మహాశైలందరికీ కూడా మనవి చేస్తున్నాను పారాయణ చేశాం మహిమ విన్నాం అని అంటే సరిపోదండి మానం చేసుకుంటూ ఉందాం అందులో అత్య అత్యద్భుతమైన ఏకాదశి అధ్యాయం ఒకటే రెండ ఎన్ని విశేషాలు ఉన్నాయండి పదకొండో అధ్యాయంలో స్వామివారి విశ్వరూప సందర్శనం సామాన్యమైందా సంజయుల వారి అనుగ్రహం వల్ల మనకు అందరికీ అవకాశం కలిగింది మొట్టమొదట స్వామివారి యొక్క విరాట్ రూపాన్ని చూసిన వాడు అర్జునుడు అయితే అనంతర దర్శనం చేసిన వాడు సంజయులు వారు తర్వాత మాటల ద్వారా విన్నవాడు ధృతరాష్ట్రుడు మనం కూడా వింటున్నాం అజ్ఞానాంధకారంలో మునిగిపోయి ఉన్నాం అందరం అజ్ఞానతి జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం చేయన తస్మై శ్రీగురవే నమ అజ్ఞానమనే అంధకారంలో ఉన్న వాళ్ళందరినీ కూడా జ్ఞానమనేటటువంటి కాటుకను మనకు అనుగ్రహించి దివ్యం దామి తే చక్షు పశ్చిమే యోగమైశ్వరం దివ్యమైన చక్షువు నీకు ఇస్తున్నాను నన్ను దర్శించు మామూలుగా చూడగలవా దివి సూర్య సహస్రస్య భవేద్యోగపదుత యది భా సదృశీసా సత్ భాసస్త మహాత్మన చదివాం కదా శ్లోకం అంతరిక్షంలో అనేక సూర్యమండలాలు ఒక్కసారిగా కనిపించినట్లయితే ప్రకాశించినట్లయితే ఆ అత్యద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి ఆ దివ్యమైన తేజస్సు ఎంత గొప్పదో అలా చూడడానికి కూడా అవకాశం కలగదో అలాంటి అద్భుతమైన తేజో తేజస్వరూపం తేజో రూపం ఆ భగవంతుడు నిరాకార పరబ్రహ్మ జ్యోతిస్వరూపుడు ఆయన నాదం ఓంకారం ఆయన రూపం తేజస్సు అలాంటి స్వామివారి యొక్క విరాట్ రూపం విశేషణ రాజతే ఇది విరాట్ విశేషేణ రాజతే ఇది విరాట్ విశేషంగా ప్రకాశిస్తూ ఉండేవాడు ఆ ప్రకాశం అంతరా వ్యాపిస్తూ ఉంటుంది వెలుగు ఒకచోట ఉండదు కదా ఒక్కచోటే ఉంటుందా వెలుగు సర్వత్రా వ్యాపిస్తుంది త్వయమై సర్వత్రైకో విష్ణువు విష్ణు నీలోనూ నాలోనూ ఉన్నవాడు ఆ పరమాత్మ అంతర్యామిగా ఉన్నాడు అలాంటి ఆ విశ్వరూప తత్వాన్ని భగవంతుడి యొక్క విరాట్ రూపతత్వాన్ని మనం దర్శించాం సంజయుల వారి ద్వారా నరనారాయణుల అనుగ్రహంతో మానం చేసుకుందాం మహిమను జ్ఞాపం చేసుకుంటూ ఉందాం పది మందికి చెబుదాం ముఖ్యంగా పిల్లలకి భగవద్గీత శ్లోకాలు చదవడం నేర్పుదాం గీతాధ్యయనం చేద్దాం చేయిద్దాం పది మందికి పంచుదాం

शातिशातिशाति स्वस्ति पुनर्मला द्वादाध्याय भक्तिगाध्याय अध्ययन कार्यक्रम में श्रीकृष्णन तथा प्राप्तिरस्तु, दिव्याग्रह्तिरस्त आयुरारोग्यभोगभागे प्राप्तिरस्तु, स्वस्ति